సో ఇట్లాంటి మంచి సంస్థ ఒక క్రిసిల్ లాంటి సంస్థ ద్వారా ఈ అవార్డు జనరల్గా మొన్న ఈ మధ్యన ఇంకో ఫ్రెండ్ ఈ క్రీడాయిలో మెంబర్గా ఉండేటువంటి ఫ్రెండ్ అంటుండే ఈసారి అవార్డు వస్తే బాగుంటుంది అవార్డు వస్తే బాగుంటుందని ఫీల్ అవుతున్నాం ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అన్ అవార్డ్ అని అన్నాడు ఐ డోంట్ వాంట్ టు నేమ్ బికాజ్ ఎందుకంటే అవార్డు రాకపోతే ఆయన ఫీల్ అవుతాడు సో అంటే ఇది ఏంటంటే క్రీడా ఈ క్రెడిబిలిటీ పెంచింది లైక్ ఇప్పుడు సినిమా రంగంలో నంది అవార్డు రావాలని చెప్పి ప్రతి యాక్టర్ కోరుకుంటాడు స్పోర్ట్స్లో అర్జున అవార్డు రావాలని ప్రతి స్పోర్ట్స్ మెన్ కోరుకుంటాడు వివిధ రంగాల్లో డాక్టర్స్ కానీ అండ్ డిఫరెంట్ ఫీల్డ్స్లో ఎవరైతే ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకి పద్మ అవార్డు వస్తుంది అట్లా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే బిల్డర్స్ అందరూ కూడా మా క్రీడా అవార్డు రావాలి అని ఫీల్ అయ్యేంత గొప్పగా ఈ ఫంక్షన్ను నిర్వహిస్తున్నందుకు క్రీడాయి సంస్థ ప్రతినిధులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఇది కంటిన్యూ కావాలి దిస్ స్పిరిట్ షుడ్ కంటిన్యూ అంటే ఇది ఏంటంటే ఒక పాజిటివ్నెస్ అనేది బాగా డెవలప్ చేస్తుంది ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే మనం జనరల్గా ఏదైనా దేశానికి పోతే మనకు ఇమీడియట్గా ఒక టూరిస్ట్గా మనం ఒక దేశానికి పోయినప్పుడు మనం ఏం ఆ దేశం గురించి ఏం చూస్తాం అక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అక్కడ ఉండే బిల్డింగ్స్ అక్కడ ఉండే రోడ్ కనెక్టివిటీ వెదర్ వాటిని చూసి అబ్బాయి ఈ దేశం చాలా అద్భుతంగా అభివృద్ధి జరిగింది అని ఒక అభిప్రాయానికి వస్తూ ఉంటాం మనం దుబాయ్కి పోతాం అక్కడ ఉండే పెద్ద పెద్ద టవర్లను చూసి అద్భుతమైనటువంటి నిర్మాణాలు దుబాయ్లో జరుగుతూ ఉంది దుబాయ్ బాగా డెవలప్ అవుతుంది అంటాం న్యూయార్క్ సిటీకి పోతే బ్యూటిఫుల్ బిల్డింగ్స్ చూస్తూ ఉంటాం టర్కీకి పోతే అక్కడ ఉండేటువంటి బిల్డింగ్స్ అదొక గొప్ప ఆర్కిటెక్చరల్ బిల్డింగ్స్ ఇటలీలో టర్కీలో మనం చూస్తూ ఉంటాం లండన్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు అట్లా ఇవాళ ఒక్కొక్క సిటీ గురించి మనం ఒక అభిప్రాయం కలగడంలో బేసికల్గా ఈ యొక్క బిల్డర్స్ ఈ యొక్క బిల్డింగ్స్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు మనం కడుతున్నటువంటి కట్టడాల మీదనే ఆ దేశాల మీద ఆ రాష్ట్రాల మీద మనకు ఒక అభిప్రాయం అనేటువంటిది ఏర్పడుతుంది బహుశా హైదరాబాద్ కూడా ఇప్పుడు ఆ నగరాల బాటన మన హైదరాబాద్ నగరం కూడా వెళ్తుందని చెప్పి మనం చెప్పుకోక తప్పదు సో అట్లా మనం ముందుకు పోవాలి మన హైదరాబాద్కు చాలా ఇమేజ్ ఉంది ఎప్పుడో మనకు నిజాం కాలంలోనే మన గోల్కొండ ఫోర్ట్ కావచ్చు మన అసెంబ్లీ కావచ్చు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు ఫలక్నామా ప్యాలెస్ కావచ్చు మక్కా మస్జిద్ కావచ్చు ఇలా అద్భుతమైనటువంటి కట్టడాలకు ఉన్నటువంటి హైదరాబాద్ మనకు వి హ్యావ్ ఎ బిగ్ హిస్టరీ అట్లే ఈరోజు మీలాంటి బిల్డర్స్ ఇవాళ దుబాయ్ కానీ ఇతర అన్ని దేశాలతో ఈరోజు మన హైదరాబాద్ పోటీ పడతా ఉంది ఇట్లా చాలా బాగా హైదరాబాద్ నగరం ముందుకు పోతూ ఉంది తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు అప్పుడు మేము చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళం మా మీద ఇట్లాంటి బిల్డర్స్ ఎవరైనా మీరు కలిసినప్పుడు డిన్నర్లోనో ఇంకో ఫంక్షన్లో కలిస్తే మీకు చాలా అనుమానాలు అడిగేవాళ్ళు మమ్మల్ని హైదరాబాద్ అయితే మొత్తం అడ్డికి పావు షేర్ అమ్ముకోవాల్సి వస్తుందట రియల్ ఎస్టేట్ మొత్తం ఆగమైపోతుందట మొత్తం హైదరాబాద్లో భవనాలన్నీ ఖాళీ అయిపోతాయట మార్కెట్ అంతా దెబ్బతింటుంది అనేటువంటి చాలా అనుమానాలు మీలో కొంతమంది మాతో అనేవాళ్ళు మేము చెప్పేవాళ్ళం నోనో అసలు జరగనే జరగదు హైదరాబాదు అద్భుతంగా ఉంటుంది అని మేము చెప్పేవాళ్ళం కానీ ఆ రోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన మాటలు ఇవాళ అక్షరాల అనుభవంలో మీరు చూస్తూ ఉన్నారు ఇవాళ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన హైదరాబాద్ అద్భుతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది ఎక్కడ కూడా మనకు ఈరోజు గోయింగ్ బ్యాక్ అనేటువంటిది లేనే లేదు దానికి రీజన్స్ ఇందాక మా ప్రశాంత్ రెడ్డి గారు చెప్పారు బాగా చెప్పినారు చాలా విషయాలు ఉన్నాయి ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి జరుగుతూ ఉంది అని చెప్పుకోవడానికి కారణాలు 24 గంటల అనింటరప్టెడ్ పవర్ సప్లై కావచ్చు డ్రింకింగ్ వాటర్ ఇవాళ చాలా నగరాలు ఇబ్బంది పడతా ఉన్నాయి హైదరాబాద్ ఈజ్ ద ఓన్లీ సిటీ విచ్ ఈస్ కనెక్టెడ్ విత్ 3 రివర్స్ గోదావరి నీళ్ళు వస్తున్నాయి కృష్ణా నీళ్ళు వస్తున్నాయి మంజీరా నీళ్ళు వస్తున్నాయి మూడు నదుల నీళ్లతోని హైదరాబాద్ నగరం కనెక్ట్ అయ్యి ఉంది ఈసారి మంజీరాలో ఒక చుక్క నీళ్లు రాలేదు కానీ కృష్ణా గోదావరిలో ఫుల్ నీళ్ళు వచ్చినాయి హైదరాబాద్లో మంచినీళ్ళకి ఇబ్బంది లేదు అంటే మూడు నదులతో మంచినీటి అవసరాలు తీర్చుకోగలిగిన ఏకైక నగరం ఇవాళ హైదరాబాద్ నగరం కనురెప్పగొట్టినంతసేపు కరెంటు పోని నగరం ఇవాళ హైదరాబాద్ నగరం గత 6 సంవత్సరాల్లో ప్రశాంత్ గారు అన్నట్టు ఒక్క నిమిషం కూడా కర్ఫ్యూ అనేటువంటిది కానీ అల్లర్లు అనేటువంటి లేని నగరం ఇవాళ హైదరాబాద్ నగరం అట్లా మీరు చూసుకుంటే చాలా విషయాలు ఇవాళ ఇంకో బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ ఉంది మన హైదరాబాద్కు గ్రీనరీ హైదరాబాద్ చుట్టూ మన నిజాం కాలంలో మన పెద్దలు చేసిన నిర్ణయం మిడిల్ ఆఫ్ ద సిటీలో మనకు ఫారెస్ట్ బ్లాక్స్ ఉన్నాయి ఏ సిటీకి కూడా ఈ ఫారెస్ట్ బ్లాక్ లంగ్ స్పేస్ అనేది లేదు
హైదరాబాద్ చుట్టూ దాదాపు ఒక 200 పార్సెల్స్ మన హెచ్ఎండిఏ పరిధిలో మోర్ దాన్ 200 ఫారెస్ట్ బ్లాక్స్ ఆర్ దేర్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 200 ఫారెస్ట్ బ్లాక్లను కూడా గుర్తించి వాటన్నిటినీ కూడా అద్భుతంగా మెడిసినల్ ప్లాంటేషను, వాకింగ్ ట్రాక్స్, అద్భుతమైనటువంటి ఒక ఆక్సిజన్ పార్క్స్గా, ఒక గ్రీన్ జోన్గా, ఒక బ్రీతింగ్ ప్లేస్గా ఈరోజు ఆ 200 ఫారెస్ట్ బ్లాక్లను కూడా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. బహుశా ఏ సిటీకి కూడా మన దేశంలో ఇట్లా నగరం మధ్యలో ఫారెస్ట్ బ్లాక్స్ ఉన్నటువంటి నగరం ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఓన్లీ హైదరాబాద్ సిటీ. ఇవాళ అందుకే మీరు చూస్తున్నారు ఢిల్లీలో పరిస్థితి ఏంది, మొత్తం మాస్కులు పెట్టుకొని తిరగాలి, 10 రోజులు స్కూళ్ళకు హాలిడేస్ ఇస్తూ ఉన్నారు. ఈ మధ్యన ఒక ఫ్రెండ్ వచ్చినాడు ఢిల్లీ నుంచి, ఏం బాబు ఇటు వచ్చినావు అంటే, అన్న ఏముంది పిల్లలకు సెలవులు ఇచ్చిండు 10 డేస్ దాకా హాలిడేస్, ఇంకేం చేయాలని పిల్లలు తీసుకొని ఇక్కడికి వచ్చినా అంటున్నాడు. సో అట్లా ఉంది పరిస్థితి. ఈ మధ్యనే ఒక ఫ్రెండు మన ఢిల్లీలో లేబర్ సెక్రటరీగా ఉన్నటువంటి హీరాలాల్ సమారియా గారు ఏదో ఒక మీటింగ్కి వచ్చినాడు. వచ్చినప్పుడు కర్టెసీ కాల్ నన్ను కలవడానికి వస్తే ఆయన 1 ఇయర్లో రిటైర్ అవుతున్నాడు. ఏం సమారియా గారు, ఏంటి మరి రిటైర్మెంట్ తర్వాత ఎక్కడికి వెళ్తారు అన్నాం. ఆయన మన స్టేట్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన కొడుకేమో రాజస్థాన్లో ఐఏఎస్ ఆఫీసర్, ఆయన డాటర్ ఏమో ఫారిన్ సర్వీస్లో ఉంది. మరి రిటైర్ అయిన తర్వాత నేటివ్ ప్లేస్కి పోతావా, కొడుకు దగ్గర పోతావా, ఢిల్లీలోనే ఉంటావా, మరి ఢిల్లీలో లేబర్ సెక్రటరీ ఉన్నావంటే, అమ్మమ్మో ఢిల్లీలో ఎక్కడ ఉంటామే, నేను ఐ విల్ బి బ్యాక్ టు హైదరాబాద్ ప్రశాసన్ నగర్ అన్నాడు. హైదరాబాద్ కంటే మంచి నగరం ఇంకోటి ఉంటుందా, నేను హైదరాబాద్లోనే సెటిల్ అవుతా అన్నాడు. మొన్న మా జోషి గారు, మన చీఫ్ సెక్రటరీ గారు, ఈ 30th కాని రిటైర్మెంట్ ఉంది 31st, ఏం జోషి గారు మరి రిటైర్ అయిన తర్వాత ఎక్కడ ఉంటారు, మన వారి బిడ్డ పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చినప్పుడు నేను ఏదో మాట్లాడుతూ ఉంటే, ఆయన అన్నాడు ఎక్కడ పోతాం సార్, ఇంకా హైదరాబాద్ కంటే మంచి సిటీ ఉంటుందా, నేను రిటైర్ అయిన తర్వాత కూడా హైదరాబాద్లో, ఈజ్ ఫ్రమ్ యూపీ ఉత్తరప్రదేశ్, నేను హైదరాబాద్లోనే సెటిల్ అవుతాను అన్నాడు. ఇందాక ప్రశాంత్ గారు అన్నట్టు అది ఐటీ ఎంప్లాయీసా, బ్యూరోక్రెట్సా, బిజినెస్ మ్యానా, ఎవరికైనా ఈరోజు ఒక లివబుల్ సిటీ ఇన్ ద కంట్రీ ఈజ్ హైదరాబాద్. అందుకే ఈ మధ్య ఒక అవార్డు వచ్చింది, ద మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ద కంట్రీ హైదరాబాద్కు మనకు అవార్డు రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ప్రాపర్టీ వాల్యూ ఇంప్రూవ్మెంట్లో కూడా బహుశా దేశంలో ఇయర్ బై ఇయర్ 10% మోర్ దాన్ 10% గ్రోత్ ఉన్నటువంటి సిటీ ఇవాళ హైదరాబాద్ సిటీ. ఇట్లా అనేక రకాలుగా అడ్వాంటేజ్ ఉంది. ఢిల్లీలో చూస్తే ఆల్రెడీ కంజెషన్ అండ్ ఎయిర్ పొల్యూషన్, చెన్నైలో పోతే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం, మీరు చూస్తున్నారు హోటల్లో ఎట్లా ఉన్నాయి రేట్స్, ఎట్లా ఉన్నాయి, బయట మంచినీళ్ళు కొంటే టిఫిన్ ఫ్రీ అన్నట్టు, ఛాయ్ ఫ్రీ అన్నట్టు అయిపోయింది చెన్నైలో. సో చెన్నైలో వాటర్ ప్రాబ్లం, వాటర్ స్కేర్సిటీ ఎంత ఉందో మనకు తెలుసు. ముంబైలో మూడు వైపులా సముద్రమే ఉంది, ఒకవైపే పెరగాలి, అది పెరిగి పెరిగి చాలా దూరం వెళ్ళిపోయింది. బెంగళూరులో యు నో అబౌట్ ద కంజెషన్ అండ్ ద ట్రాఫిక్ ప్రాబ్లం. అసలు ఈరోజు దేశంలో ఏ ప్రాబ్లం లేని ఒక అద్భుతమైన నగరం ఏది అంటే ఇవాళ హైదరాబాద్ నగరం. అందుకే ఇవాళ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బాగా చేస్తూ ఉంది, అన్ని బిజినెస్లు కూడా, అది ఐటీ ఇండస్ట్రీయా, ఫార్మా ఇండస్ట్రీయా, అది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంటా, ఏది చేయాలన్నా దేశంలో ఎన్ఆర్ఐలు కానీ ఫారిన్ కంపెనీస్ చూసేది దే ఆర్ లుకింగ్ టువర్డ్స్ హైదరాబాద్. అందుకే మా రామరెడ్డి గారు అంటున్నారు దేశంలో మార్కెట్ అన్ని చోట్ల దెబ్బతింది కానీ హైదరాబాద్ మార్కెట్ చాలా బాగుందన్నారు. దానికి పరిపాలన, ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఒక గుడ్ లా అండ్ ఆర్డర్, గుడ్ ఎన్విరాన్మెంట్, ఇట్లా ఇవన్నీ కూడా కలవడం వల్ల ఇంత అద్భుతంగా వస్తుంది. అంటే దేశంలో ఇతర నగరాల్లో ఉండే పరిస్థితులు కూడా మనకు అనుకూలంగా వచ్చినాయి. బహుశా నిన్న ఇవాళ ఆంధ్రప్రదేశ్ది కూడా మీకే బాగా కలిసి వచ్చినట్టుంది. కలిసి వచ్చిందా? సో అట్లా హైదరాబాద్కు ఉండే అన్ని అడ్వాంటేజెస్ కూడా మనకు చాలా ఉన్నాయి. ఇది ఇంకా బాగా పెరుగుతుంది. దే ఆర్ టాకింగ్ అబౌట్ ద గ్రోత్ రేట్. వాస్తవానికి ఆర్థిక మాంద్యం వల్ల మన దేశమే కాదు ప్రపంచమంతా కూడా ఈ ఎకానమీ స్లో డౌన్ కావడం వల్ల ఎఫెక్ట్ అయింది. బట్ కంపారిటివ్లీ మన రాష్ట్రం మాత్రం మిగతా రాష్ట్రాల కంటే చాలా బెటర్ ఉన్నాం మనం. అఫ్కోర్స్ మన ఎకానమీ కూడా స్లో డౌన్ అయింది. లాస్ట్ ఇయర్ అవర్ గ్రోత్ రేట్ వాజ్ అరౌండ్ 22% ఇన్ ద ఫస్ట్ 3 quarters. దిస్ ఇయర్ ఇట్ ఈస్ అరౌండ్ 6.5-7%. మనకు కొంచెం తగ్గినాం. కానీ చాలా రాష్ట్రాలు చూస్తే వాళ్ళ యొక్క రెవెన్యూ రిసిప్ట్స్ లాస్ట్ ఇయర్, లాస్ట్ బిఫోర్ ఇయర్ మీద కంపేర్ చేసి దిస్ ఇయర్తో చూసినప్పుడు దే ఆర్ డూయింగ్ మైనస్ గ్రోత్.